వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కొరకు భూములు కేటాయించుకున్నారు. ఆయన దానికి సంబంధించినటువంటి భూములు కేటాయించుకున్నారే కానీ అనుమతులు లేకుండా ఆ నిర్మాణాలను ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నారంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చి విచారణ చేపట్టింది. ఈరోజు విచారణ ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు స్టేటస్ కో కొనసాగుతుందంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాత్కాలికంగా ఓట్లు లభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ అధికారులు అక్కడికి వెళ్లి ఆ పార్టీ కార్యాలయాల్ని కూల్చివేస్తారో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకి కొంత ఆందోళన ఉంది. మొన్న తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయాన్ని అధికారులు తెల్లవారుజామున కూల్చివేశారు. అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 16 అక్రమ నిర్మాణాలని ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆ కార్యాలయాలను అధికారులు కూల్చివేస్తారంటూ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆందోళన ఉంది. ఈ తీర్పు వచ్చేంత వరకు ఆ కార్యాలయాల జోలికి అధికారులు వెళ్లరు కాబట్టి కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఊరటని చెప్పుకోవాలి.